हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल हाउस वाइफ वॉइस। मेलेवरना ना चैनल ने फर्स्ट टाइम चूसते प्लीज सब्सक्राइब चेसुको नन्नु सपोर्ट चेयंडी। अलागे पक्कने ओक बेल आइकॉन कूडा उंटुंदी, दान्नि क्लिक चेसि ऑल एंड सेलेक्ट चेसारंटे नेनु चेसे प्रति ओक वीडियो नोटिफिकेशन्स मीकु वच्चेस्तायि। ओके, मरि मन चैनल इवाल्टि रेसिपी एंटो చూసేద్దామా। సో ఇవాల నేను చిన్న స్నాక్ ఐటమ్ ని చూపిస్తున్నాను, చాలా చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్। ఇది వచ్చేసి క్రిస్పీ మాక్రోనీ అన్నమాట। సో ఈ మాక్రోనీ పాస్తా ఏదైతే ఉందో ఆ పాస్తాతో మనం చాలా ఈజీగా సింపుల్ గా ఒక స్నాక్ ఐటమ్ అనేది తయారు చేసుకోవచ్చు। సో ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీరు చూసేయండి। ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పాన్ పెట్టేసుకొని హీట్ చేసుకుంటున్నాను అన్నమాట। సో ఇలా హీట్ అయిపోయాక ఇందులో సుమారుగా ఒక 4 టు 5 కప్స్ దాకా వాటర్ వేయాలి। వాటర్ వేసి ఈ వాటర్ అనేది మనం బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట। సో ఇలా బాయిల్ అయ్యే ప్రాసెస్ లోనే మనం ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి, అలాగే లైట్ గా కొద్దిగా salt ని కూడా యాడ్ చేసుకొని వాటర్ ని బాయిల్ చేసుకోవాలి। సో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి 1 కప్ మాక్రోనీ పాస్తా ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట। సో ఈ మాక్రోనీ పాస్తా అనేది మనకి ఒక 80-90% దాకా కుక్ అయిపోతే సరిపోతుంది। సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనకి మాక్రోనీ పాస్తా అనేది చాలా చక్కగా కుక్ అయిపోతుంది కదా। మీరు ఇప్పుడు గమనించినట్లయితే మనకి మాక్రోనీ పాస్తా అనేది చక్కగా కుక్ అయిపోయింది। సో ఒక 80-90% దాకా మనకి మాక్రోనీ పాస్తా అనేది కుక్ అయిపోతే మన రెసిపీకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అన్నమాట। ఇలా కుక్ అవ్వాలి, 80-90% అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట। ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం వీటిని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి ఒక స్ట్రెయినర్ లోకి యాడ్ చేసుకుందాము। స్ట్రెయినర్ లేకపోయినా మన ఇళ్ళల్లో చిన్న చిన్న హోల్స్ ఉండే బౌల్స్ గాని అలా ఉంటాయి కదా, సో వాటిలో కూడా మనం వేసేసుకున్నట్లయితే మనం ఎంత స్ట్రెయిన్ చేసుకున్నా ఇంకా కొద్ది వాటర్ అనేది ఉండిపోతాయి కదా, అవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట। సో ఇలా ఒక స్ట్రెయినర్ లోకి తీసుకున్నాక కోల్డ్ వాటర్ తో మనం ఇలా వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి। సో అలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక వెడల్పాటి ప్లేట్ లేదా ట్రే తీసుకొని ఇలా కాసేపు ఆరబెట్టుకోవాలి। ఇలా ఒక 5-10 నిమిషస్ పాటు మీరు చల్లారనిచ్చుకున్నారు, ఆరబెట్టుకున్నారు అంటే మనకు వాటర్ కంటెంట్ అంతా రిమూవ్ అయిపోతుంది। సో అలా రిమూవ్ అయిపోయాక ఇందులోకి ఒక 3 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలన్నమాట। సో నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకున్నాను। ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్ అండి, ఒక కప్ కి 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది। ఇలా మనం యాడ్ చేసుకున్నాక చక్కగా మిక్స్ చేసుకుందాము। సో ఇలా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసి ఇందులో ఒక పాన్ పెట్టేసుకొని పాన్ లో మనకు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను ఒక 2 కప్స్ ఆయిల్ ని యాడ్ చేసుకున్నాను। ఇలా 2 కప్స్ ఆయిల్ ని యాడ్ చేసుకున్నాక మనం బాగా సో ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులో మనం ఇందాక కార్న్ ఫ్లోర్ ని కలిపి పెట్టుకున్న పాస్తా ఏదైతే ఉందో అది మనం ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। సో ఇలా డీప్ ఫ్రై అనేది మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి, మరి కలర్ ఎక్కువైపోయినా మనకు చూడడానికి అంత బాగోదన్నమాట। సో ఇలా మనం ఫ్రై చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా కలర్ కొద్దిగా చేంజ్ అయిపోయింది, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి కదా। సో ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో రిమూవ్ చేసి ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందాం। సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ అన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో సెపరేట్ గా తీసేసుకోవాలి। అలా అన్ని అయిపోయాక ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి। సో అన్ని ఇలా షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి వీటిని ఇలా కలిపేసుకున్నట్లయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని నీట్ గా సెట్ అయిపోతాయండి। సో ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం టేస్ట్ కి సరిపడా కొద్దిగా salt ని యాడ్ చేసుకోవాలి, అలాగే టేస్ట్ కి సరిపడా కొద్దిగా కారం ని కూడా యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా వేసుకుంటున్నాను। మీకు ఒకవేళ ఇంకా మంచి ఫ్లేవర్ అంటే ఇంకా ఎక్కువ మేము ఘాటు తినగలము అనుకుంటే చాట్ మసాలాని కారం ని ఇంకొంచెం మీరు పెంచుకోవచ్చు అన్నమాట। సో అలా అన్ని ఇంగ్రీడియన్స్ వేసేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మనం ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోయింది। యమ్మీ యమ్మీగా ఈవినింగ్ టైం లో స్నాక్స్ తినడానికి మనకి ఒక మంచి స్నాక్ ఐటమ్ దొరికింది కదా। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎప్పుడు పాస్తానే చేసుకొని తింటూ ఉంటుంటాం కదా। సో అలా కాకుండా ఈసారి కొత్తగా ఇలా స్నాక్ ఐటమ్ లా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో మీ రిలేటివ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో మన ఛానల్ గురించి షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, స్టే హోమ్, స్టే సేఫ్।